ఫ్యాక్ట్ నెంబర్ 1, సౌదీ అరేబియా. ఈ దేశం పేరు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఈ సౌదీ అరేబియాని మన ఇండియాని పక్క పక్కన పెట్టి చూస్తే ఏరియా వైజ్గా ఇంచుమించి సమానంగానే ఉంటాయి. కానీ సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. ఎందులోనే తెలుసా? ఒక్క నది కూడా లేకుండా ఉన్న దేశాల్లో ప్రపంచంలోనే సౌదీ అరేబియా అతిపెద్ద దేశం. అవును, అంత పెద్ద సౌదీ అరేబియాలో ఒక్క నది కూడా లేదు. మరి వాళ్ళకు వాటర్ ఎలాగనుకుంటున్నారా? వాళ్ళకి కావాల్సిన వాటర్లో 50% అంటే 50% డీసాలినేషన్ ద్వారా లభిస్తుంది. డీసాలినేషన్ అంటే సీ వాటర్ని కన్వర్ట్ చేసి డ్రింకింగ్ వాటర్గా తీసుకోవడం. ఈ 50% డీసాలినేషన్ ద్వారా లభిస్తుంది. అండ్ రిమైనింగ్ 50%లో 40% వచ్చేసి మైనింగ్ ఆఫ్ నాన్ రిన్యూవబుల్ గ్రౌండ్ వాటర్ ద్వారా లభిస్తుంది. అండ్ రిమైనింగ్ 10% వచ్చేసి మౌంటైన్స్ యొక్క సర్ఫేస్ వాటర్ ద్వారా లభిస్తుంది. సో వాటర్ కోసం ఎన్ని కష్టాలు చూశారు కదా. సో ఇప్పటికైనా వాటర్ని మీరు సేవ్ చేయకపోయినా పర్లేదు, వేస్ట్ అయితే చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో జనాభా 790 కోట్ల మంది, అంటే 7.9 బిలియన్. ఇందులో మూడో వంతు జనాభా అంటే 592.5 కోట్ల మంది జనాభా కేవలం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ రెండింటి మధ్యన నివసిస్తున్నారంట. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభాలో చాలామంది పాము కాట్లకి, షార్క్స్ అటాక్స్కి అండ్ ఎలిఫెంట్ అటాక్స్కి, ఇలా చాలా యానిమల్స్ అటాక్స్లో చాలామంది చనిపోతుంటారు. అలా చనిపోయే వాళ్ళలో ఎక్కువ మంది ఏ క్రియేచర్ వల్ల చనిపోతున్నారో తెలుసా? మస్కిటో. నిజమే, దోమకాటు వల్ల ప్రతి సంవత్సరం 70 కోట్ల మంది ఎఫెక్ట్ అవుతుంటే 10 లక్షల మంది చనిపోతున్నారు. సో ఈ దోమ కరోనా వైరస్ కంటే చాలా డేంజర్. సో మీకు ఎక్కడైనా కనబడితే మాత్రం జాలి చూపించకుండా వెంటనే చంపేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఓజోన్ లేయర్. ఓజోన్ పొర గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సింపుల్గా ఓజోన్ లేయర్ అంటే ఏంటంటే, మన ఎర్త్ని సన్ యొక్క యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేసే లేయరే ఓజోన్ లేయర్. సో ఈ 2017-2018 టైంలో అంటార్క్టిక పైన ఓజోన్ లేయర్కి హోల్ పడింది. ఆ హోల్ ఎంత పెద్దదో తెలుసా? నార్త్ అమెరికా సైజ్ అంత పెద్దది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన ఫోటోలో 2018లో ఉన్న ఓజోన్ లేయర్ హోల్ అండ్ 2019లో ఉన్న ఓజోన్ లేయర్ హోల్ యొక్క ఫొటోస్ చూస్తున్నారు. ఆ రెడ్ కలర్ అంతా ఓజోన్ లేయర్కు ఉన్న హోల్ అన్నమాట. సో 2018లో అంత పెద్ద హోల్ ఉంటే జస్ట్ 12 మంత్స్లో రికవర్ అయ్యి మొత్తం ఇంత చిన్న హోల్గా తయారైందన్నమాట. పంచభూతాలైన ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు, వీటిని గౌరవించి రక్షించినంతకాలం మనిషి మనుగడ ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి పంచభూతాలను సైతం కలుషితం చేస్తాడో మనిషి మనుగడకి సైతం భయం కలిగిస్తుంది. ప్రస్తుతం మనుషులందరిలో ఉన్న భయం ఇదే. ఇప్పటికైనా మారదాం, ప్రకృతిని మనం రక్షిద్దాం, ప్రకృతి మనల్ని పరిరక్షించుకుంటుంది. మనకు తెలియని ఫుల్ ఫామ్స్ని గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా, అంటే లైక్ ఇస్రో, నాసా, డబ్ల్యూహెచ్ఓ ఇలాంటివి. అలానే గాడ్కి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది తెలుసా? గాడ్కి ఫుల్ ఫామ్ ఏంటంటే జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. ఇందులో జనరేటర్ అంటే సృష్టించేవాడు, అంటే లైక్ బ్రహ్మదేవుడు అనమాట. అండ్ ఆపరేటర్ అంటే మన సృష్టిని నడిపేవాడు, అంటే విష్ణుమూర్తి. అండ్ డిస్ట్రాయర్ అంటే సంహరించేవాడు, లేతే వినాశనం చేసేవాడు, అలా చెప్పుకోవచ్చు. ఇందుకే డిస్ట్రాయర్ అంటే మహేశ్వరుడు అనమాట. అదేనండి శంకరుడు, శివుడు, ఇలా ఏమన్నా చెప్పుకోవచ్చు. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, సృష్టిని నడిపేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని. దాన్నే ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో గాడ్ అని పెట్టుకున్నారు. మనం మాత్రం సింపుల్గా దేవుడు అని పిలుచుకుందాం. నేనెవరు? దేవుడు. ఇది ఇవాళ ఫ్యాక్ట్ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. సో అది ఇవాళ వీడియో. అండ్ వచ్చే వీడియోలో మరిన్ని ఫ్యాక్ట్స్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.